స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం ద్వారా మరొకసారి దేవుని యొక్క వాక్యమును ధ్యానించటానికి, మన జీవితాల్లో ప్రభువును మయపరచడానికి దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతించబద్ధులమై ఉన్నా. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. మంచిది పిల్లారా, మరొకసారి దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి మంచి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. అదేవిధముగా ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన దివ్యమైన నామములో వందనాలు తెలియపరుస్తున్నా. మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు దీవించాలని ఎల్లవేళలా మీ కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నా. అదేవిధముగా ప్రత్యేకముగా ఎంతో ధనమును వెచ్చించి ఎంతో భారముతో ప్రయాసతో దేవుని యొక్క పరిచర్యలో ముందు సాగుచుండడం వంటి దేవుని యొక్క దాసులు డాక్టర్ యేసుపాదం గారికి, వారి కుటుంబానికిని ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది పిల్లారా, దేవుడు మరొకసారి ఇటు రీతిగా దేవుని యొక్క వాక్యము ద్వారా వ్యక్తిగతముగా వచ్చి మీతో పంచుకునే అవకాశం లేకపోయినప్పటికీ, ఇటు రీతిగా ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్కరి యొక్క కూడా దేవుని యొక్క వాక్యము చేరాలి, అనేక మంది బలపరచబడాలి, రక్షించబడాలి, దీవించబడాలి, దేవుని యొక్క రాజ్యానికి వారసులు కావాలనే ఉద్దేశంతో ఇటీతగా దేవుని యొక్క వాక్యము మీతో పంచుకోవడానికి, అందించడానికి దేవుడు సహాయం చేసి ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుడు తప్పక తన వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడి బలపరచనై ఉన్నారు. ఎప్పుడైతే మనము శ్రద్ధ కలిగి ఆసక్తితో దేవుని యొక్క మాటలు వింటూ ఉంటామో, అటువంటి వారితో దేవుడు తప్పక మాట్లాడువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది పిల్లారా, చూడండి, సమయంలో దేవుని యొక్క గ్రంథముల నుంచి కొన్ని మాటలు చదువుకొని ఆయన వాక్యమును ధ్యానించుకుందా. రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. వారు నీరు త్రాగుచూ వచ్చెను, కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, ఆశ్చర్యకరుడా, ఎవరితో ఏ విధముగా ఏ సమయంలో మాట్లాడవలసి ఉన్నదో తండ్రి దేవా, మీరు తప్పక తగిన సమయమందు దేవానైనా మీరు మాట్లాడే దేవుడై ఉన్నారు. ఈ సమయంలో ఎందరైతే నీ మాటలు వినడానికి వచ్చి ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా ఈ సమయంలో మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మంచిది పిల్లారా, దేవుని యొక్క గ్రంథములో మనం చదివినటువంటి ఇటు వాక్య భాగమును కొద్ది నిమిషాలు ధ్యానించుకుందా. చూడండి, మనము చదివినటువంటి ఈ లేఖన భాగంలో భక్తుడును దైవజనుడును అనేటువంటి ఏలియాను గురించినటువంటి కొన్ని విషయాలు మనం చదువుకున్నాం. మనం చదివినటువంటి వచనంలో ఉన్నటువంటి మాటలు గమనించినట్లయితే, అక్కడ నీరు లేక వర్షము లేక ఆ వాగు యొక్క నీరంతా కూడా ఎండిపోయెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి ఆ వాగు అంటే, కెరీతు వాగు అని మనం ఎరిగి ఉన్నాం. దాని గురించినటువంటి కొంత వివరణ మనము తెలుసుకోవటం మంచిది. చూడండి, ఇక్కడ ఏలియా కాలంలో ఆయన ప్రార్థించగా 3.5 సంవత్సరములు వర్షము ఆగిపోయెను. మరలా అదే ఏలియా ప్రార్థించగా తిరిగి వర్షము పడెను అని దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ ఉన్నా. అయితే చూడండి, అక్కడ మనం గమనించినట్లయితే ఆ అహాబురాజు కాలంలో ఏలియా ప్రార్థించగా వర్షము లేకపోయాను.
వర్షం లేనట్లయితే పంటలు పండవు, కరువు వస్తూ ఉంటుంది. అదే రీతిగా ఆ కాలంలో అక్కడ కరువు సంభవించిన విషయం మనం ఎరిగి ఉన్నాం. అయితే చూడండి, ఆ కరువు కాలంలో దేవుడు తన సేవకుడును దైవజనునగు ఏలియాకు చెప్పిన మాట మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు కదా, ఇదిగో మరి ఈ కాలంలో లేక ఈ సమయంలో నీవు వెళ్ళి కెరీతు వాగు యొద్ద దాగి ఉండుము, అచ్చట ఉన్నట్లయితే నీ కొరకు కాకోలము చేత ఆహారము పంపించేదను అని దేవుడైన యెహోవా తన భక్తులను దైవజనునగు ఏలియాతో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఏలియా ఆ యొక్క కెరీతు వాగు యొద్ద ఉంటూ ఉన్నాడో, ప్రతి దినము కూడా కాకోలము ఆయన కొరకు ఆహారము తెస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే అదే 17వ అధ్యాయము 6వ వచనం గమనించినట్లయితే అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను అని మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియా దేవుడలారా, ఆయన ఎప్పుడైతే ఆ కిరీతు వాగు యొద్ద ఉంటూ ఉన్నాడు, ఉదయకాలమందు రొట్టెయు మాంసమును అదేవిధముగా సాయంకాలమందు కూడా రొట్టెను మాంసమును తెస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఇక్కడ మనం ఒక విషయం గమనించవలసినది, దినమునకు మూడు పూటలు అని మనము తలుస్తూ ఉంటాం, ఉదయకాలము, మధ్యాహ్న కాలము, అదేవిధముగా సాయంకాలము. ఈ మూడు పూటలు కూడా ఆహారము తీసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఏలియాను గురించి రాయబడిన మాట మనం గమనించినట్లయితే ఉదయకాలము సాయంకాలము ఆయనకు ఆహారం వస్తూ ఉన్నది, అనగా దినమునకు రెండు మారులు మాత్రమే ఆయన భోజనం తీసుకుంటూ ఉన్నాడు. అనగా మిగతా సమయంలో ఆయన చేసే పని ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ప్రార్థిస్తూ ఉండేవాడని చరిత్ర తెలియపరుస్తూ ఉంది. అయితే చూడండి, ఎందుచేత కేవలము దినమునకు రెండు మారులు మాత్రమే ఆయనకు ఆహారము వచ్చేది, మరి మూడు మారులు ఎందుకు రావటం లేదు అని మనం ఆలోచన చేసినట్లయితే ఆనాడు ఇస్రాయేలు ప్రజలట దినమునకు రెండు మారులు మాత్రమే ఆహారము తీసుకునేవారు అని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. ఇంకా మనం గమనించినట్లయితే నిర్గమాకాండము 16వ అధ్యాయము 12వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ప్రభు అంటున్నాడు కదా, నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అదేవిధముగా 13వ వచనం చదివినట్లయితే, కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను, ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను, పడిన ఆ మంచు ఇగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఉదయకాలం మందు అలాగనే సాయంకాలం మందు మాత్రమే వారు ఆహారం తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆనాడు దేవుని ప్రజలు ఇక్కడ మాత్రమే కాదు, ఇంకా అనేక విషయాలు మనం గమనించినట్లయితే దినమునకు రెండు మారులు వారు ఆహారము తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అటు విధముగా దైవజనుడికి ఏలియా ఆహారం పుచ్చుకొనొచ్చు, ఆ వాగు ఎంతనే ఉంటూ ఉన్నాడు. అయితే 7వ వచనము మనం చదివినటువంటి ఆ మూలవాక్యము చదివినట్లయితే అలాగూ కొంతకాలం ఉంటూ ఉండగా ఆ వాగు యొక్క నీరు ఎండిపోయెను, అచ్చట నీరు లేదక. అప్పుడు దేవుడు ఏలియాతో అంటున్నాడు కదా, ఏలియా నీవు లేచి ఇక్కడ నుండి సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి వెళ్ళి అచ్చట ఉండుము, నిన్ను పోషించినకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని అంటూ ఉన్నాడు. చూడండి ఎంత ఆశ్చర్యం అంటే ఆ వాగు యొద్ద కాకోలము చేత ఏలియా పోషించబడ్డాడు దేవుని చేత. అయితే అక్కడ ఆ నీరు ఎండిపోవటం వలన
మరలా దేవుడు అంటూ ఉన్నాడు ఏలియాతో, నువ్వు లేచి ఇక్కడ నుంచి సీదోను పట్టణ సంబంధమైనటువంటి సారెపతు అనబడే ప్రాంతానికి వెళ్ళము. అక్కడ ఒక విధవరాలకు నేను ఆజ్ఞాపించాను, ఆమె నిన్ను పోషిస్తూ ఉంటుంది, దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ప్రియా దేవుడలారా, ఇక్కడ మనకి ఒక ఆలోచన రావచ్చు ఏమనంటే, ఆ కరువు సమయంలో ఏలియా ప్రార్థించగా దేవుడు ఏలియా ప్రార్థన ఆలకించి కరువు వచ్చినట్లుగా ఆయన చేస్తున్నాడు. ఆ కరువు సమయంలో దేవుడే ఏలియాను కెరీతు వాగు యొద్ద ఉండమని సెలవిచ్చాడు. ఆ తర్వాత మరలా ఆ వాగు ఎండిపోవటం ఏంటి అనేటువంటి ఆలోచన మనకి రావాల్సి ఉన్నది. అయితే చూడండి పిల్లారా, అదే స్థితి మనకు గనక ఎదురైనట్లయితే, మనము కూడా అటువంటి స్థితిలో ఉన్నట్లయితే, మనము దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం. ఏమనంటే, ప్రభువా నీవే కదా ఈ యొక్క కిరీతు వాగు యొద్దకు రమ్మన్నావు, మరలా ఇక్కడ నుంచి ఎక్కడో ఉన్నటువంటి ఆ సారెపత్తు అనబడే ప్రాంతానికి వెళ్ళమంటా ఉన్నావు, ఇదేమిటి ప్రభువా నన్ను త్రిప్పుచ్చు ఉన్నావు, మరి ఒక స్థలంలో స్థిరంగా ఉండనటం లేదు, ఎందుకు దాన్ని ఎండిపోయే విధంగా చేశావు, ఇక్కడ నాకు బాగుంది కదా, నేను ఎక్కడే ఉంటాను, ఎందుకు నన్ను ఎలాగ చేస్తున్నావు అని మనమైతే ప్రశ్నిస్తూ ఉంటాం. ఎందుకంటే మన జీవితాల్లో మనకు కూడా అటువంటి ఎన్నో పరిస్థితులు, శోధనలు, సమయం, అటువంటి పరిస్థితి, అటువంటి కష్టము లేక శ్రమ, కరువు మనకు కూడా వస్తూ ఉంటుంది. ఆ సమయంలో మన జీవితాల్లో మనం చేసే మొట్టమొదటి పని ఏమిటి, మన యొక్క నోట్లో నుండి వచ్చేటువంటి మొట్టమొదటి మాట ఏమిటంటే, దేవా ఎందుకు ఎలాగో చేస్తున్నావు అని ప్రశ్నిస్తూ ఉంటాం. చూడండి ప్రియా దేవుడలారా, మనము దేవుణ్ణి ప్రశ్నించడానికి ఏమాత్రం కూడా అర్హత లేని వారము. మనము దేవుణ్ణి ఏమాత్రం కూడా ఎదురించకూడదు, ఆయన ప్రశ్నించకూడదు, ఆయన నన్ను శోధిస్తూ ఉన్నాడు అనేటువంటి మాట మనం పలకకూడదు అని దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం. అయితే చూడండి, ఇక్కడ ఏలియా కూడా మన వలె ప్రశ్నించవచ్చు. ఏలియా గురించి మరొక చక్కటి మాట రాస్తూ ఉన్నాడు, ఆయన గురించి అంటున్నాడు కదా, మనము గమనించినట్లయితే 5వ అధ్యాయము 17వ వచనం చదివినట్లయితే, ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకూరినట్లు అతను ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను అని వస్తూ ఉన్నాడు. నిజంగా చూడండి, ఆయన కూడా మన వంటి స్వభావం గల మనుష్యుడే, కానీ ఏలియా దేవుని ఏమాత్రం కూడా ప్రశ్నించలేదు, లేక సనగలేదు, గుణగలేదు, ఏమాత్రం కూడా ఆయన దేవుని పైన నిందవేయలేదు. కానీ ఎప్పుడైతే దేవుడు ఏలియాకి ఆ మాట చెప్పినాడో, ఆయన వెంటనే అక్కడ నుంచి లేచి ఆ సీదోను పట్టణ సంబంధమైనటువంటి సారెపతు ప్రాంతానికి బయలుదేరి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ప్రార్థన మండలారా, ఎందుకు దేవుడు ఏలియాను ఆ విధముగా వెళ్ళమని చెప్పాడు? దేవుడు ఏలియాను గురించి అసలైన ఏమనుకుంటున్నాడు నన్ను గురించి? రెండవదిగా, అతని యొక్క విశ్వాసమును, అతని యొక్క విధేయతను దేవుడు ఇక్కడ పరీక్షిస్తూ ఉన్నాడు. ఆనాడు మనం గమనించినట్లయితే దేవుని యొక్క భక్తులు ఎంతోమంది దేవుని చేత పరీక్షను ఎదుర్కొని ఉన్నారు. అబ్రహాము కూడా ఆయన పరీక్షను ఎదుర్కొన్నాడు, ఆ పరీక్షలో గెలిచి ఉన్నాడు. ఏలియా ఇక్కడ పరీక్షించబడుతూ ఉన్నాడు, ఆయన గెలిచి ఉన్నాడు. యోసేపు కూడా ఆయన పరీక్షించబడ్డాడు, ఆయన గెలిచి ఉన్నాడు. మన యొక్క పితరులు, మన యొక్క పూర్వీకులు, భక్తులైన వారు ఎంతోమంది ఆ యొక్క పరీక్షలు వారు నెగ్గి ఉన్నారు. మరి ఆనాడు మాత్రమే కాదు, ఈనాడు మన విషయంలో కూడా దేవుడు మనల్ని కూడా పరీక్షిస్తూ ఉన్నాడు. నువ్వు ఏ సమస్య అయితే కలిగి ఉంటున్నావో, ఏ కష్టమైతే కలిగి ఉంటున్నావో, ఏ వ్యాధులు అయితే ఉంటున్నావో, ఎటువంటి మరి శోధనలు అయితే ఉంటున్నావో, ఏ సమస్యలు అయితే ఉంటున్నావో, అది దేవుడు నిన్ను లేక నన్ను పరీక్షిస్తున్నాడు అని మనం గమనించవలసినది. ఆ పరీక్షలు మనము గెలవాలి అంటే, ఆ పరీక్షలు మనం పాస్ అవ్వాలంటే, దేవునికి విరుద్ధముగా ఏ ఒక్క మాట కూడా మనము మాట్లాడకూడదు అని సమయంలో దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తున్నాం. యోగు కూడా తన జీవితంలో ఆయనకి ఎంతో భయంకరమైన శ్రమ వచ్చినప్పుడు,
తన యొక్క నోటి మాట ద్వారా కూడా ఆయన పాపము చేయలేదని దేవుని యొక్క వాక్యం చూస్తున్నా. తన భార్య తనను అంటుంది కదా, ఇదిగో నీ యొక్క దేవుని దూషించి నువ్వు చనిపోరావు అంటున్నప్పుడు ఆమె అంటున్నాడు కదా, నీవు మూర్ఖురాలు వలె మాట్లాడుచున్నావేమి అనగా చూడండి ఇక్కడ ఆమెను గద్దిస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లారా, వారి గురించి మనం చెప్పుకోవడం కాదు కానీ మనము కూడా వారి వలె ఉండాలి అని దేవుడు తన యొక్క భక్తుల గురించి మనకి చక్కగా వ్రాసిచ్చి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయితే చూడండి ఇక్కడ ఈ యొక్క భాగములు మనం గమనించినట్లయితే ఏలియాకు ఒక పరీక్ష వచ్చింది. ఆ పరీక్షలో ఏలియా పాస్ అయి ఉన్నాడు. అయితే చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ సారెపోతు అనబడే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ తనకి ప్రభు చెప్పినట్లుగానే ఆ సారెపోతు అనబడినటువంటి పట్టణంలో ఒక విధవరాలు అతనికి కనబడుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ యొక్క సారెపోతు అనబడే పట్టణానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా ఆయనకి ఆ యొక్క విధవరాలు కనబడుచున్నది. ఏ విధముగా కనబడుచున్నదంటే ఆమె ఇక్కడ కట్టెలు ఏరుచున్నట్లుగా మనం చదవచ్చును. ఆమె అంటున్నాడు కదా, అందుకతను లేచి సారెపోతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచున్నట్టు చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్ము అని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచున్నగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఆయన ఎప్పుడైతే ఆమె కట్టెలు ఏరుకొనుచున్నదో ఆమె వద్దకు వెళ్ళి త్రాగటానికి నీరు అడుగుచున్నాడు. ఆ తర్వాత తినడానికి ఒక రొట్టె ముక్కను తీసుకురమ్ము అంటూ ఉన్నాడు. అప్పుడు ఆమె యొక్క సమాధానం మనం గమనించినట్లయితే మనందరము కూడా ఎరుగున్న మరి విషయమే. అందుకామె నీ దేవుడని యెహోవా జీవముతోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయో నా ఎత్తునున్నవే కానీ అప్పం ఒకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పొల్లలు ఏరుటకే వచ్చి తిని. చూడండి అంటుంది కదా, అయ్యా మా యొద్ద కేవలము కొంచెము మాత్రమే పిండి ఉన్నది, కొద్దిగా మాత్రమే నూనె ఉన్నది, దానితో ఒక అప్పము చేసుకొని నా కుమారునికి పెట్టి ఇదే ఆఖరి ఆహారముగా మేము భావించి ఇక చావనై ఉంటున్నాము. అయితే ఆయన అంటున్నాడు కదా, అప్పుడు ఏలి ఆమెతో ఎట్లనైనా భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలి అంటున్నాడు కదా, ఇదిగో నువ్వు భయపడవద్దు, నేను చెప్పినట్లు చేయము. మనము కూడా సేవకులు చెప్పినట్లు చేస్తే ఆశీర్వదించబడతా ఉంటాము. మనము కూడా సేవకుని అనుసరించినట్లయితే, వారి యొక్క మాటకు లోబడినట్లయితే, వారి యొక్క మరి విత్తుచున్న యొక్క వాక్య సందేశాన్ని మనం లోబడి దేవుడితో మాట్లాడుచున్నాడు అని భావించినట్లయితే మనం కూడా మన జీవితాల్లో దీవించబడతాము. చూడండి ఇక్కడ ఆ సారెపోతు విధవరాలు అంత మునుపు ఏలియాను ఆమె ఎన్నడూ కూడా చూచి ఉండలేదు, అంతకు మునుపు అతనితో ఎన్నడూ కూడా ఆమె మాట్లాడి ఉండలేదు. కానీ ఆయన వచ్చి అసలు ఆయన ఎవరో ఆయన ముక్కు మగ్గం కూడా ఆమెకు తెలియదు. ఆయన ఎప్పుడైనా కూడా ఇదిగో నీ వెళ్ళి నేను చెప్పినట్లు చేయము, నువ్వు భయపడవద్దు, మొట్టమొదటిగా నాకు ఒక అప్పము తీసుకొని రమ్మని చెప్పినప్పుడు వెంటనే ఆమె వెళ్ళి మరి ఆయన కొరకు ఒక అప్పము చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మరి ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చున్నాడు అని ఏలియా చెప్పిన ప్రకారముగా ఆయన మాట నమ్మినది, ఆయన మాటకు లోబడినది, ఆమె ఆయన మాటకు విధేయత చూపి ఆమె చేసినప్పుడు నిజముగానే ఆమెకు సమృద్ధి వచ్చింది. ఆ కరువు కాలంలో ఎంతోమంది మరి కరువులో అలమటించి ఉంటారు, కానీ ఆమెకు మాత్రం దేవుడు ఏమి కూడా కొదువ చేయలేదు. చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆమె తన యొద్ద ఏమీ లేనప్పుడు నేను నా కుమారుడు అంటూ ఉన్నది. దేవుడు ఆశీర్వదించిన తర్వాత అనగా దేవుడు ఆమెకు సమృద్ధినిచ్చిన తర్వాత
ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ వ్రాయబడిన మాట ఆ 15 వచనం చెప్తున్నాడు కదా, అతడు ఆమెయు ఆమె ఇంటి వారును. తన దగ్గర ఏమీ లేనప్పుడు అంటుంది కదా, ఇదిగో నేను నా కుమారుడు మాత్రమే ఇక తిని చనిపోదనుకున్నామయ్యా, ఇదే మాకు ఆఖరి ఆహారము, కొంచెం మాత్రమే పిండి ఉన్నది అంటూ ఉన్నది. కానీ దేవుడు ఆశీర్వదించిన తర్వాత అక్కడ వ్రాయబడిన మాట 15 వచనం చూసినట్లయితే అక్కడ ఉంది కదా, అతడును ఆమెయు ఆమె ఇంటి వారును, అనగా ఆమె మాత్రమే కాదు, తన కుమారుడు మాత్రమే కాదు, ఏలియ మాత్రమే కాదు, ఆమె ఇంటి వారును అనగా ఇంకెంతమంది ఉన్నారో చూడండి. ఏమీ లేనప్పుడు మన యొక్క ఎవరు ఉండరు, కానీ మన దగ్గర ఎంతో ఉన్నప్పుడు, సమృద్ధిగా ఉన్నప్పుడు అందరు వస్తూ ఉంటారు. ఇక్కడ తన యొక్క ఏమీ లేనప్పుడు ఆమె కుమారుడు గురించి మాత్రం ప్రస్తావిస్తుంది, కానీ ఆమె దగ్గర ఉన్నప్పుడు తన ఇంటి వారందరూ, అనగా తన యొక్క మరి రక్త సంబంధాలు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, తన యొక్క స్నేహితులు కావచ్చు, తన యొక్క తోడబుట్టిన వారు కావచ్చు, ఇంటి వారందరూ కూడా సమృద్ధిగా మరి భోజనం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడని ప్రియాదరు మండలారా, ఈ యొక్క సారేపతు అనబడే పట్టణము నేడు అది లెబానోనుగా పిలువబడుచున్నది. అయితే ఇక్కడ మనం గమనించవలసిన మరొక విషయం ఏంటంటే, దేవుడు ఎందుకు ఏలియాను ఆ కిరీతు వాగద్ద నుంచి సారేపతు పట్టణానికి వెళ్ళమని చెప్పి ఉన్నాడు? ఎందుకు ఆ యొక్క నీరు ఎండిపోయింది అని అనుకునవచ్చు. దేవా నీవే నన్ను పిలిచావు కదా, నీవే ఇక్కడ రప్పించావు కదా, ఇదిగో నీవే కదా ఎంతో నడిపించావు, మరలా ఇదేంటి ప్రభువా? మనం కూడా మన జీవితాల్లో మనకు శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మనము కూడా దేవుని చేతనే పిలువబడి ఉన్నాము, దేవుని చేతనే రక్షించబడి ఉన్నాము, దేవుని చేతనే నడిపించబడుతున్నాము. దేవుని చిత్తం లేకుండా మన జీవితంలో ఏది జరగదు. కాబట్టి నీవు నేను శ్రమలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, చిక్కులు ఉన్నప్పుడు ఎందుకు ప్రభువా ఇలాగో చేశావు అని మనం ప్రశ్నించకుండా మనం ఉన్న పరిస్థితులను ఉంటూ దేవుణ్ణి మనం స్తుతించబద్ధులమై ఉన్నామని ఈ యొక్క లేఖనం ద్వారా మనం గమనించవలసిన వారమై ఉన్నాం. నీ జీవితంలో కూడా ఆ యొక్క ఎండిపోయినటువంటి అనుభవం నీకు ఎదురవ్వచ్చును. నీ యొక్క ఉద్యోగం విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, ధన విషయంలో కావచ్చు, ఎండిపోయినటువంటి స్థితిలో నీవు ఒకవేళ ఉండవచ్చునేమో. కానీ దేవుడు తర్వాత ఏలియా జీవితంలో చేసిన అద్భుతమును దేవుడు మరల మరల జరిగించునన్నాడు. చూడండి అక్కడ ఏలియా విషయంలో గమనించినట్లయితే అద్భుతము వెంబడి అద్భుతము, అద్భుతము తర్వాత దానికంటే మరొక అద్భుతం దేవుడు చేస్తున్నాడు. కాకోలం చేత పోషించబడటం ఒక అద్భుతం అయితే, ఆయన ప్రార్థించగా వర్షము ఆగిపోవటము, ప్రార్థించగా వర్షము కురవటం ఒక అద్భుతం అయితే, దాని తర్వాత కాకోలం చేత పోషించబడటం మరొక అద్భుతము, ఆ తరువాత విధవరాలి చేత పోషించబడటము అంతకంటే అద్భుతము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కూడా దేవునికి లోబడినప్పుడు, విధేయత చూపించినప్పుడు, విశ్వాసంతో ఉన్నప్పుడు మన జీవితంలో కూడా అద్భుతము వెంబడే అద్భుతము, ఒకదానికి మించినది మరొక అద్భుతము దేవుడు మన జీవితంలో జరిగించడానికి ఆయన నమ్మకస్తులని, సామర్థ్యం కలిగిన వాడు, శక్తివంతులని సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. చూడండి ప్రయాదారా, ఎందుకు మరి ఆ యొక్క సారేపతం ఆ పట్టణానికి నడిపించారంటే, ఆ సారేపతున్నటువంటి ఆ యొక్క స్త్రీ అట ఆమె ఇశ్రాయేలురాలు కాదు, ఆమె ఒక అన్య స్త్రీ అయి ఉన్నది. అయితే దేవునికి ఉద్దేశం ఏంటంటే, ఏలియ ఒక్కడు మాత్రమే పూజించడం కాదు, ఏలియ ఒక్కడు మాత్రమే ఇదిగోనని సేవించడమే కాదు, ఆయన వెళ్ళి మరొక ఆయన ద్వారా మరొకరు ఆశ్రదించబడాలి, ఆయన ద్వారా మరొకరు దీవించబడాలి, ఇది ఒక్కడు మాత్రమే కాదు ఇంకా అనేక మంది నన్ను ఘనపరచాలి. కేవలము ఆ దినములలో ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడు దేవుడు, కానీ అన్య జనాంగానికి దేవుడు కాదు. కానీ మరి ఇశ్రాయేలు కానటువంటి ఆ యొక్క సారపతి విధాల దగ్గరికి దేవుడు ఎందుకు పంపించారంటే, ఎందుకు ఆమెను ఆశ్రదించిన ఏలియా ద్వారా అంటే, ఈనాడు కృపాకాలములో అనేక మంది అన్య జనాంగాన్ని కూడా దేవుడు తన కృపను చూపిస్తూ రక్షిస్తూ అద్భుతాలు చేస్తూ స్వస్థత పరుస్తున్నాడు. కాబట్టి దీనికి సాదృశ్యముగా ఆ దినములను దేవుడు ఆ విషయంలో ఆ యొక్క అద్భుతం జరిగొచ్చున్నాడని దేవుని యొక్క వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. అయితే చూడండి ఇక్కడ మరి ఇక్కడ ఆమెకు భోజనం పెట్టడము మనము గమనించినట్లయితే,
తన యొద్ద లేకపోయినప్పటికైనా కూడా ఆయనకు పెట్టింది. దాని యొక్క భావం మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 6:33 ప్రవణ యేసుక్రీస్తు చెప్తున్నాడు కదా, ఆయన అంటున్నాడు, ఇదిగో మొట్టమొదటిగా మీరు నా యొక్క రాజ్యమును నా యొక్క నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అనే యొక్క లేఖనమును ఆనాడే ఆ యొక్క సారపతి విధురాలు ఆమె అనుసరించింది. అనగా ఆమె ఆహారం ఇవ్వచ్చోళ్ళదు కానీ ఇదిగో దేవుడు కావాలి, దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇంకా మనం గమనించినట్లయితే అసలు అంతకు మునుపు ఆ యొక్క ఏలియా ఎవరు ఆమెకు తెలియదు. అందుకే ఆ 17వ అధ్యాయంలోని 24వ వచనంలో తన కుమారుణ్ణి బ్రతికిచ్చినప్పుడు అనగా మరొక అద్భుతం చేసిన తర్వాత ఆమె ఏలియాతో అంటుంది కదా, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఎందుచేత నేను ఎరుగుతును. అనగా చూడండి ప్రియ దేవుడలారా, అంత మునుపు అసలు ఏలియా వచ్చినప్పటికీ ఆమె ఆయనకు ఆహారం పెట్టినప్పటికీ కూడా అసలు ఆయన ఎవరో ఆమెకు తెలియదు, అయినప్పటికీ కూడా ఆయన యొక్క ఆకలి తీర్చింది, ఆయనకి ఆహారం ఇచ్చింది. తర్వాత తన కుమారుడు చనిపోయిన తర్వాత ఆ కుమారుడిని ఎప్పుడైతే ఏలియా బ్రతికిచ్చున్నాడో అప్పుడు అంటుంది కదా, అయ్యా నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచ్చిన యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును. చూడండి అప్పుడు గమనిస్తా ఉంది ఈయన ఎవరో కదా దైవజనుడు అని. అనగా ఆమెకు అసలు అతను ఎవరో తెలియపోయినప్పుడైనా కూడా అతన్ని చేరదీసింది, అతనికి ఆతిథ్యం ఇచ్చింది, దేవుని యొక్క దీవెనలు పొందుకుంది. ఆ కరువు సమయంలో అనేకులు అలమటించున్నారు కానీ ఆమె తనకి ఇంటి వారందరూ అయితే సమృద్ధి ఆహారం కలిగి ఉన్నారు. ఈనాడు మన జీవితంలో కూడా ప్రియా దుర్మిడలారా, అద్భుతం ఎమ్మడే అద్భుతము. ఇదిగంత మునుపు ఏలియా మాత్రమే పోషించబడుతున్నాడు, దేవునికి ఉద్దేశం ఏంటంటే ఆయన ఒక్కడే మాత్రమే కాదు ఆయన చేత మరొకరు పోషించబడాలి, ఆయన ద్వారా మరొకరు దీవించబడాలని దేవునికి ఉద్దేశం. అందుకే దేవుడు ఆ కెరీతు వాగును ఎండిపోయేలాగా చేసి అక్కడి నుంచి మరలా తిరిగి సారిపోతనబడే పట్టణానికి పంపించాడు. కనుక పిల్లారా మన జీవితంలో కూడా మనం కలిగి ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని ఒకవేళ అది ఎండిపోయిన పరిస్థితి మనకు ఎదురవ్వచ్చును కానీ ఎందుకు ఇలాగ చేసావు ప్రభువా అని మనం దేవుని ప్రశ్నించకుండా దేవుడు మనకు చెప్పింది చేసినప్పుడు అది కష్టమైనా నష్టమైనా సుఖమైనా సంతోషమైనా సరే దేవునికి లోబడినప్పుడు ఒకదానికంటే మరొకటి అద్భుతము అంటే అద్భుతము, దానికి మిచ్చిన మనకు అద్భుతము, గొప్ప కార్యం మనం చూస్తామని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి ప్రియ దేవుడలారా, మరి ఏలియాను ఎవరు పోషించారంటే దేవుడు మాత్రమే పోషించాడు. నిన్ను నన్ను కూడా దేవుడు పోషిస్తాడనే సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. ఇక క్రిస్మస్ దినాలలో మనము ఏలియా వలె దేవునికి దగ్గర అవ్వచ్చు, దేవునికి సమీపముగా ఉంటూ దేవునికి లోబడుతూ మనం ఏదో మరి పండుగను ఆచరించడం మాత్రం కాదు కానీ దేవునికి దగ్గరగా ఉంటూ ఆయన సేవిస్తూ ఆయన యొక్క సన్నిధిలో మనం యోగ్యులుగా ఉండటమే నిజమైనటువంటి క్రీస్తు యొక్క ఆరాధన. అనగా క్రీస్తుకు మరి ఆరాధన చేసిన వారం అవుతామని దేవుని యొక్క వాక్యం మనం తెలియపరుస్తున్నాడు. అటు విధముగా ప్రియా దేవుడలారా మనము కూడా దేవునికి సమీపముగా ఉందాము, దేవుని యొక్క అద్భుతాలు చూద్దాం, దేవుని కార్యాలు చూద్దాం. మనం మాత్రమే కాక ఇంకా అనేక మంది మన ద్వారా పోషించబడాలి లేక దీవించబడాలి, ఆశ్రయకరంగా మారాలి అన్నాడు అబ్రాహాము చేస్తున్న వాగ్దానము. ఆయనకు మాత్రమే కాదు నీ ద్వారా అన్ని జనాంగాన్ని ఆశ్రయిస్తానని చెప్పిన మాట అబ్రాహాముతోనే అది అంతమైపోవడం కాదు కానీ ఆ తర్వాత ఆయన సంతానం అందరూ కూడా, అనగా మనము కూడా ఆయన సంతానమే కాబట్టి మన ద్వారా కూడా ఆ యొక్క వాగ్దానం నెరవేర్చాలని ప్రభు చూస్తూ ఉన్నాడు. అటు వాగ్దానం నెరవేర్పుగా మన దేవునికి లోబడదాము, అనేక మందికి ఆశ్రయకరంగా మారదాము, దేవునికి మహిమకరంగా చెబుదాము, దేవుడి మాటలు దీవించునగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి, సర్వోన్నతుడా దయగలన మా ప్రభువా, కృపా సత్య సంపూరుడా తండ్రి దేవా, మమ్మను ఆశ్రయించిన దేవుడు, దీవించిన దేవుడు, మా జీవితంలో అద్భుతం చేసిన దేవుడు అవి ప్రభువా తండ్రి కొనైనా మేము మాత్రమే సంతోషించడం కాదు కానీ ఇంకా అనేకులకు ప్రభువా ఆ యొక్క అద్భుతాలను పంచేవారమ్మగా, అనేక మంది జీవితాల్లో అటువంటి అద్భుతమైన కార్యం జరిగిచ్చినట్లుగా ఏలియావాలి ప్రభువా మమ్మల్ని కూడా మీరు వాడుకోరండి అయ్యా, నీ కృప చూపించండి. ఈ యొక్క కృపాకాలంలో అనేక మంది అన్య జనాంగం ప్రభువా నీ యొద్దకు వచ్చుదురుగాక, నేను సేవించుదురుగాక, నేను ఘనపరచుదురుగాక అని ఈ సందులో ప్రార్థన చేస్తూ ఉన్నా. ఎవరైతే అంతమంది అయితే మా ప్రభువా ఈ ప్రోగ్రాంని తండ్రి వీక్షిస్తున్నారో వారు ఎటువంటి సమస్యలో ఏ శోధనలో ఎటువంటి ప్రభువా వ్యాధులు బాధలు ఉంటున్నారో
అద్భుత కార్యం వారి జీవితంలో జరిగించును ఆయన. ఇతరులకు కూడా దీవెనకరంగా వారిని మార్చమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైస్ ది లార్డ్.